ఎంతో మారిన సీఎం సారు అసెంబ్లీ మీద ప్రతిపక్షాల ఫైర్ ఏప్రిల్ లా కరెంట్ ఛార్జీల జోరు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం పోరు మొదలు హెడ్ లైన్ చూడురి మీరు మస్తు మారిను సీఎం సారు సెంటరోల తోటి చేస్తాడట పోరు భజనకే నడిసిందట అసెంబ్లీ గిదేం తారీఖా అని ప్రతిపక్షాల లొల్లి డబుల్ బెడ్రూమ్ లో జగడం పంచక పడవబడి ఆగం మళ్ళా కరెంట్ ఛార్జీ వెంచుడే కొత్త కొత్త పేర్ల తోటి గుంజుడే బెంగళూరులో ఎయిర్ షో అటెండ్ కా సీన్ మోల్ల షో అప్పట్లో అసెంబ్లీ అంటే తక్కువలో తక్కువ ఓ నెల రోజులు నడుస్తుండే దినం పొద్దుగాల 10 గంటలకు చాలైతే ఒక్కొక్క నాడు చీకటైనా బయటికి రాకపోదురు ప్రతిపక్షం అడుగుడు సర్కారోళ్ళు చెప్పుడు ఏహే సాలది ఇంకో 10 రోజులు నడిపిద్దామంటే సరే అనేటోళ్ళు అవు మల్ల బయట మాట్లాడింది వేరు అసెంబ్లీలో మాట్లాడింది వేరు ఏదున్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడుడే నాయే ఎన్నో పబ్లిక్ తిప్పలు ఎరకయ్యేటి ప్రతిపక్షాల సలహాలు తీసుకుందురు ఎంతో మంచిగా అనిపిస్తుండే కానిప్పుడు ఆత్రమాత్రం పెట్టినామా అంటే పెట్టినామన్నట్టే నడిపిస్తున్నారులా ఏ రోజుల అసెంబ్లీ ఎట్లా నడిచిందంటే సర్కార్ కు సపోర్ట్లు సెంటర్ వాళ్ళకి తీట్లు సీఎం కు జిందాబాదులు పీఎం కు ముర్దాబాదులు రాష్ట్రంలో ఎలుగులు దేశంలో చీకట్లు ప్రతిపక్షాల నడుచుకునుడు పబ్లిక్ కు తిప్పలేవని చెప్పుడు కరెంటు కోతలు గన వల్లే ఇండ్ల బాధలు అగుపర్లే తెలంగాణ గురించి మాట్లాడింది తక్కువ దేశం గురించి మాట్లాడింది ఎక్కువ మోడీ గారు గెలిచినరు భారతీయ జనతా పార్టీ గెలిచింది భారతదేశ ప్రజలు ఓడిపోయిన అధ్యక్ష తెలంగాణ బడ్జెట్ సమావేశాల లేక దేశ ప్రధానమంత్రి వితరేక సమావేశాల ఇవన్నీ హార్డ్ ఫ్యాక్ట్స్ అధ్యక్ష ఇంకా ఒక్క మాట అబద్ధమున నేను రిజైన్ చేసేస్తా అధ్యక్ష ఐ స్టాండ్ ఫర్ ఇట్ అమరవీరుల స్థూపం వద్ద చర్చకొస్తారా లేక మీ ప్రగతి భవన్ లో చర్చకు రమ్మంటారా మీ ఫామ్ హౌస్ కు చర్చకు రమ్మంటారా మిషన్ భగీరథ లాగా భారతదేశ వ్యాప్తంగా 5-6 ఏళ్ల లోపల ప్రతి ఇంటికి నల్లబెట్టి నీళ్లు ఇస్తాం అధ్యక్ష డబుల్ బెడ్రూమ్ పైన ఎందుకు చర్చ జరగల ధరణి పోర్టల్ పైన ఎందుకు చర్చ జరగల దళితులకు గిరిజనులకు 3 ఎకరాల స్థలం ఇస్తామన్నారు ఎందుకు చర్చ జరగల బాగుంది 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 ఏందా చెప్తారు ఆఖరిగానే మాజీ ప్రధాని దగ్గర చెప్తారు మనకేం తక్కువ సార్ దప్ప దిగిపోతే కూడా మాజీ ప్రధాని ఉంటాను మన కేసీఆర్ గారిని ఇంద్రుడు చంద్రుడు భగవంతుడు తెలంగాణ పితామహుడు అరే నువ్వు రాజుగారి దగ్గర మంచి బహుమానం పొందానంటే జర పొగడాలరా భయ్ నేను ఒక కను కాలిపోయింది కానీ అయినా పొగడాలరా భయ్ ఆయన సంతోషపెట్టు నువ్వు సంతోషపెడితే నీకు మంచి లాభం దొరుకుతుంది తిరుమల రాయని పిట్టకథ ఆ పిట్టకథ పూర్తిగా ఈ దేశంలో ఎవరికైనా వర్తిస్తుందంటే అది కేసీఆర్ గారికి వర్తిస్తుంది ముఖ్యమంత్రి మాట్లాడినా ఏ మంత్రి మాట్లాడినా ఏ ఎమ్మెల్యే మాట్లాడినా ఇదే తారీఖ బడ్జెట్ మీద మాట్లాడురని మైక్ ఇస్తే అందరు సీఎం సార్ కు జేజేల్ వాళ్ళకుడే గొప్ప అభినవ అంబేద్కర్ మన కేసీఆర్ గారు అని చెప్పి నిజంగా ఆనాడు కూడా కేసీఆర్ లాంటి ఒక నాయకుడు ఉండి నా తల్లి కూడా అంగన్వాడీల ద్వారా దినాం కోడి గుడ్డి గిలాసడు పాలు పోతే నేను కూడా 6 అడుగులు ఉంది కావచ్చు అని నాకు ఇప్పుడు అనిపిస్తా ఉంటుంది అప్పటి ఆ చల్లని చంద్రుడే ఆపడం మీ వల్ల కాలేదు ఇప్పుడు ఈ మండుతున్న సూర్యుని ఆపగలరా వీళ్ళందరి జాలలేదన్నట్టు సార్ గొప్పతనం సారే సాటింపేసుకున్నాడు లేదంటే ప్రధానమంత్రి సార్ని ఇడ్డిచ్చుడు అందుకే భారత ప్రజలు మాకు విశ్వ గురువులు వద్దు దేశ గురువులు కావాలి మీరు బయలుదేరి మాకు చెప్తున్నారు ఖచ్చితంగా రేపు మా గవర్నమెంట్ వస్తుంది కేవలం మోడీ గారు తిట్టడానికి కేంద్ర ప్రభుత్వాన్ని భజనం చేయడం తప్ప ఆయన చేసి లేదు బడ్జెట్ పైన ఒక్క మాట మాట్లాడలేదు ఏ అట్లా కాదు ఇట్లానే ఏరే పార్టీ లీడర్ చెప్పబోతుంటే లొల్లివెట్టుడు మైకులు కట్ చేసాడు అసెంబ్లీ నడిచిందే 7 రోజులు అందులో ఒకనాడు గవర్నర్ స్పీచ్ ఒకనాడు బడ్జెట్ కడమ 5 రోజులు ఆహాలు ఓహోలు ప్రజలను నమ్మించడానికి చేసే ఎత్తుగడ అసెంబ్లీని వేదికగా తీసుకొని ప్రచారం చేసే దౌర్భాగ్యస్థితిని సృష్టిస్తున్న ముఖ్యమంత్రి రా చర్చ రూల్స్ ప్రకారం 6 నెలలకు పార అసెంబ్లీ నడిపించాలి కాబట్టి నడిపించినట్టే ఉన్నది పోండ్రి. అసలేవలన అనుకుంరా మన కేసీఆర్ సారు తెలంగాణ జెండాను ఎజెండాను పక్కకు పెడతాడని సార్ బలమే తెలంగాణ సార్ బలగమే తెలంగాణ ఈ రాష్ట్రంలో ఏ మూలకు ఏముంది ఏడేమైతుంది సార్ కు ఏరుకున్నంత ఇంకెవ్వరకు ఏరుకుండదని చెప్తారు అందుకే తెలంగాణకు కేసీఆర్ సారే శ్రీరామ రక్ష అని గొప్పగా చెప్తారు గులాబీ లీడర్లు కానీ ఇప్పుడు సార్ కొత్త తోవల నడుస్తాండు దానికో కారణం ఉందటబ్బా కదేంటో అలుసుకుందాం పాండ్రి రిటైర్ అయ్యే టైంలో నేను ఈ దిక్కులేని పెంట పెట్టుకున్నాను దిక్కులేని పెంట అంటే టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ చేసిగా దేశాన్ని మారుస్తానని బయలులు అన్నట్టు పట్టిక పిచ్చిలేసి మేము షోకులకు మేము విసిగి వేశారు
అరే మోడీ సార్ ఇంత పనిచేసి అప్పట్లో మంచి దోస్తులు లేకుండి ఒకరికొకరు ఫుల్ హిమ్మతిచ్చుకున్న వాళ్ళ నడమ ఈడ పంచాది ఉట్టి పాడాయనో ఏమో నిమ్మలంగా ఉండే మన సార్కు నిద్ర పట్టనంత పని కాబట్టే ఇక రాజకీయాలు చాలు రాష్ట్రాన్ని రామన్న కొప్ప చెప్పి రిటైర్ చేద్దామనుకునే యాళ్ళ మోడీ సార్ తోటి కొట్లాడకోవాల్సి వస్తుందట. దానికోసం ఎంత మారిందంటే సార్ను నిలబెట్టినా సీఎంని చేసిన తెలంగాణ పదాన్ని కత్తిరించి పార్టీకి కొత్త పేరు పెట్టే జెండాలకెళ్లి తెలంగాణ బొమ్మే ఉడవీకేసి జై తెలంగాణకు బదులు జై భారత్ అనాల్సి వచ్చే. జై భారత్ జై భారత్ జై భారత్ జై భారత్. అప్పట్లో ఆంధ్ర లీడర్ పొట్టు పొట్టు తిట్టి ఆ తిట్లతోటి పతారా సంపాదించిన సారు ఇప్పుడు అదే ఆంధ్ర లీడర్ పార్టీలకు తీసుకోవాల్సి వచ్చే వాళ్ళని పొగడాల్సి వచ్చే. లంకల ఉట్టిన అన్ని రాక్షసులే ఆంధ్రోళ్ళు మొత్తం ఆంధ్రోలే. చెల్ మీ రాష్ట్రానికి మీరు ఓరని గెదిమిన సారే ఇప్పుడు మీ రాష్ట్రానికి వస్తా నాకు సపోర్ట్ చేయరని బతిమిలాడే కథ అవుతుంది. ఇంకో 50 కేజీని గంగేని బదులు తెల్లారగారు పీకుని మీ దాని మీద ఆంధ్ర పబ్లిక్ తిండిని పండుగలను ఎక్కిరిచ్చింది మర్చిపోయి మీ అట్ల తద్ద మేము కూడా చేస్తాం అంటున్నాడు అంటే ఎంత మారిండో చూడండిగా. కేసీఆర్ గారు మా ఉల్వ సార్ టేస్ట్ వెళ్తాను కొన్నాడు ఉల్వలు మాకేమి తెలియదు పోయి మా దగ్గర ఎద్దకు పెడతామని నేను మోడీ సార్ తోటి పంచాయతీ పెట్టుకుని మీటింగ్లలో అమరవీర్ల స్తూపం పక్కకు పెట్టబట్టే తెలంగాణ తల్లికి దండేసుడు ఆపబట్టే పెద్ద పెద్ద దోలకు దొరకని ప్రగతి భవన్ల దర్శనము బయట రాష్ట్రాల బుడ్డ లీడర్లకు ఇవ్వాల్సి వస్తుంది. ఏ సెప్టెంబర్ 17 జేఎన్ఏ జేమన్నోళ్ళు సెంటర్ రోల్ చేసినందుకు సార్ కూడా చేయాల్సి వచ్చే. తెలంగాణలో తప్ప ఎన్నడూ ఇంకో రాష్ట్రంలో మీటింగ్ పెట్టని కేసీఆర్ సారు మా రాష్ట్రంలో మీటింగ్ పెట్టి మోడీ సార్ తోటి కొట్లాడుతున్నారు జర నాకు హిమ్మతీయరని పాత గవర్నర్ తోటి అల్లం బెల్లం తిరిగితే కొత్త గవర్నర్ తోటి తాపక్కు పంచాయతీ పెట్టుకోవాల్సి వస్తుంది సెంటర్ రోల్ నడుచుకుంటానికి. ప్రధానమంత్రి సార్ హైదరాబాద్ వాదకొస్తే మన సార్ పక్క రాష్ట్రాలకు పోవట్టే. ఏమిస్తలేరని అడుగుడే గాని ఢిల్లీకి పోయి మోడీ సార్ని కలసలేని పరిస్థితి. ఓ ఇట్లా చెప్పుకుంటే పోతే పొచ్చాడున్నాయి. మరి ఇద్దరు సార్ల కేడపురి కలవలేదు గాని ఆ సార్ తోడు కొట్లాడటానికైతే మన సార్ అయితే మస్తు మారిండుల్లా. అందరూ హాల్లో ఉన్నప్పుడు బెడ్రూమ్ లో కిచెన్ లో లైట్లు బంద్ చేస్తే మంచిది. రాత్రి పూట టీవీ చూస్తున్నప్పుడు బెడ్ లైట్ మాత్రమే వేసుకుంటే బిల్లు ఆదా అవుతుంది. ఊకుకే మిక్సీలు వాడకుండా రోట్ల పచ్చడి చట్నీలు నూరుకుంటే బెటర్. వాషింగ్ మిషన్ లో వేసిన బట్టలు తీసి జాడిస్తే చాలా నయం. ఫ్యాన్లు బంద్ చేసి కిటికీలు తెరిస్తే చల్ల గాలి అదే వస్తుంది. వస్తాయి వస్తాయి దోమలు వచ్చి సూదులు గుచ్చిపోతాయి అని అంటురులే. కానీ తప్పది మరి, ఎందుకంటే ఏసీడీ ఛార్జీలకి ఏడుస్తున్నోళ్ళు గుండె దైన్యం చేసుకుని నుండి జరిగి ముచ్చట. ఏప్రిల్ 1 కాంచెల్లి కరెంటు బిల్లు మూత మోగబోతుంది. మళ్ళా యూనిట్ మీద 30 పైసలు పెంచాలే, అది కూడా 3 నెలలకోపారని డిసైడ్ చేసిండ్రు. అంటే 100 యూనిట్లు కాలిస్తే 30 రూపాయలు ఎక్కువ, 6 నెలల వరకు 60 రూపాయలు అవుతుంది అన్నట్టు. ఫ్యూయల్ క్యాస్ట్ అడ్జస్ట్మెంట్ అని అందమైన పేరు పెట్టిండ్రు దీనికి. సింగరేణికెళ్ళి బొగ్గు కొని కరెంటు తయారు చేస్తురు కదా, వాళ్ళకెంత ఖర్చు అవుతుంది మనకెంత అమ్ముతుండ్రని లెక్కలు చూసి కరెంటు వాళ్ళు లాస్ కాకుండా గీ ఛార్జీ గుంజుతారట 3-3 నెలలకు. వచ్చేది ఎండాకాలం, కూలర్లు ఫ్యాన్లు ఏసీలు ఫ్రిడ్జ్లకు రికామ్ ఉండదు కాబట్టి కరెంటు బిల్లులు కట్టాలంటే సుక్కలు కనబడు పక్క. మొన్ననే ఏసీడీ ఛార్జీలని బిల్లు కంటే 2x-3x వేసిరి. నిరుడు ఎండాకాలం ముంగట్నే ఛార్జీలు పెరిగే. అంటే తీరు పేర్లతోటి ఏడాదిలో 3 మాటలు ఎక్కువ గుంజుతున్నట్టే లెక్క. ఏడాదికో పారి ఇండ్లకి పెరిగినట్టే ఉన్నదిలే. ఇక రేపు కరెంటు పోల్కెళ్లి మీటర్లకు కరెంట్ వచ్చినందుకో ఛార్జీ, మీటర్లకెళ్లి ఇంట్లోకి వచ్చినందుకో ఛార్జీ, ఇల్లు బిల్లు కొట్టినందుకో ఛార్జీ, ఈ ఛార్జీలన్నీ కట్టుకుంటున్నందుకో ఛార్జీ సుత వేస్తారేమో. ఏదన్నా తిప్పలు వస్తే పబ్లిక్ కొట్లాడే కాడికి కొట్లాడతారు. ఇక మా తోటి అయ్యేటట్టు లేదంటే చేతులు ఎత్తేసుడే. కొందరంటే కొందరే ఏదైతే అది అయింది అని కోర్టు దాకా పోతారు. కానీ అలా బాధలు చూసి బయట వాళ్ళే వాళ్ళ కోసం కొట్లాడతారు, కేసులు వేస్తారు న్యాయం జరగాలని. నియంగా అన్యాయం జరుగుతుంటే కోర్టు సుత చూసుకుంటూ ఉండదు కదా మరి. పాలాభిషేకంలో 1 పాల్ గారు, 2 హైకోర్టు పెద్ద జడ్జి సారు, 3 హైకోర్టు జడ్జి సారు. ఇక బ్యానర్ కొట్టించుకొని పాలు పోస్తున్నది కామారెడ్డి రైతులు. మాస్టర్ ప్లాన్ ఆపేసింది మరి కోర్టు. రైతుల భూములు తీసుకుంటున్నారు, బతుకుదేరు ఆగిపోతుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు హైకోర్టులో కేసేసిండు. ఇవాళ విచారణ చేస్తే లేలే రైతులు వద్దంటున్నారని పక్కకు పెట్టినామని చెప్పిండు సర్కార్ లాయరు. అగో రైతులు వద్దంటే మొత్తానికి మొత్తం ఆపాలి గానీ పక్కకు పెట్టుడేంది, మేము చెప్పేదాకా మాస్టర్ ప్లాన్ల మీద ముంగట్టుకోవద్దని కోర్టు ఆర్డర్ వేసి కేసు 17 వాయిదా వేసింది. గందుకే కామారెడ్డి రైతన్నలు కోర్టు ముంగట ఈ కార్యం పెట్టుకురు అన్నట్టు. ఇంకా మీరు ఫైట్ చేయండి, ఇంకా ఇప్పుడు 3 కేసుల్లో 3 గెలిచా, 30 కేసులు వేస్తా, 30 గెలుస్తా, న్యాయం మా పట్ల ఉంది.
తెలంగాణలో ఏం నడుస్తున్నదంటే కరెంటు రాక సబ్స్టేషన్ల కాడ రైతుల నిరసనలు, నీళ్లందక ఎండుతున్న పంటలు, ధరలు లేక గోసలు, కరెంటు ఛార్జీల మోతలు, దళిత బంధు కోసం ధర్నాలు, పోడు భూములకు పట్టాల కోసం పాదయాత్రలు, ఖాళీ జాగలల్లో పేదల గుడిసెలు. ఇప్పుడు ఇగో గిది. ఇది మాకు అది మీకు అటు దాళ్లకు ఇటు దీళ్లకని ఇండ్లు పంచుకొని పేర్లే రాసుకుంటురు పో. కరీంనగర్ జిల్లా సింతకుంటలో 660 ఇండ్లు కట్టి పడవ పెడుతుంటే ఇండ్ల కిరాయిలు కట్టలేని వాళ్ళు వై కబ్జా పెట్టిర్రు. కానీ పోలీసు వాళ్ళు ఊకుంటారా, అందరి మీద కేసులు రాసిర్రట. ఎలక్షన్ల కలిసినప్పుడు కూడా ఇస్తా ఇస్తా అన్నారు, వాళ్ళు ఇయ్యలేదు. వచ్చిన వాళ్ళతో ఎస్ఐ గారు ఎంత శాంతంగా మాట్లాడుతుర్రో. ఇను రిజరా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇట్లానే ఉంటదేమో. మళ్ళా ఇక ఇటు చూడుర్రి జనగాంలో కట్టి నీళ్లు మాకే ఇయ్యాలని రాత్రంతా పిల్ల జల్లా నేసుకొని వచ్చి జాగారం చేసిండ్రు. అప్పట్లో సర్కార్ ఇచ్చిన జాగా తీసుకొని మీకు ఇండ్లు కట్టిస్తామని ఇప్పుడు మోసం చేస్తున్నారు, అనికారం అవుతున్నారు. భూపాలపల్లి, మహబూబ్ నగర్, సిద్దిపేట ఆఖరికి సీఎం సార్ ఇలాక గజ్వేల సుతి దేలోల్లి. పాత కలెక్టర్ మురళి సార్ అయితే ఏడ కొట్లాట అయితుంటే ఆడికి పోయి హిమ్మతిస్తుండే ఇండ్లు పంచాల్సిందే అని. ఒక్కొక్క తాను ఇండ్లు కాటి 3-4 ఏళ్ళైనా పంచకుంటే కిటికీలు ఇరిగి దర్వాజలు ఊసిపోయి తాగేటోళ్లకు అడ్డాలు అవుతున్నాయి, గానీ పేదలకు అయితే ఇస్తలేరు. ఎలక్షన్ల ముంగడ వంచి లీడర్లు గెలుపు పండుగ చేసుకోవాలనుకుంటున్నారో ఏమో మరి. లెక్కకైతే సీఎం సార్ రేపే కొండగట్టుకు పోవాలి అనుకుండు. అయితే మంగళవారం మస్తు మంది భక్తులు వస్తారు కాబట్టి నేను ఓతే అందరినీ ఆపేస్తారు, తిప్పలైతుంది అని ఎల్లుండికి పెట్టుకుంటూ టూర్. మరి సార్ ఓతే ఉత్తగుంటుందా? ఏ పని మీద ఓతుండు, ఏం మరమ్మత్తు చేస్తాడో ఓ మల్క ఓదాం పారి ముందే. కొండగట్టు అంజన్న కూడా ఆలతి మారుస్తానికి ఎల్లుండి సీఎం సార్ వస్తుండు. కడమగుళ్ళకి ఇస్తా అన్న 100 కోట్ల రూపాయలు ఇయ్యకుండా కొండగట్టుకైతే 100 కోట్లు ఇచ్చిండు. గుడిని ఎట్ల మార్చాలనో మొదలు నువ్వు పోయి చూసిరా అని సినిమా షెట్టింగ్ లేసే ఆనంద్ ందోలిండు. గుడంతా తిరిగి చూసి ఆఫీసర్లు అయ్యవర్లతో మాట్లాడినాక ఇచ్చిన ఇన్పుట్స్ ఏదాది ఎట్లాగో అదేలాగా అదే రేట్తో ఈ ప్రాజెక్ట్ కూడా మనం తీసుకొని చాలా చక్కగా, అంటే టెంపుల్ అనేది కాకుండా టెంపుల్ లో ఉన్న ఆర్కిటెక్చర్ కానీ ఇన్నారుల్లో కొండగట్టు ఉంచుతో యాదాద్రి లెక్క మారుస్తారట. యాదాద్రికి నక్షలు గీసిన పెద్ద శిల్పి చూసి ఈసారే మరి 1200 కోట్లు ఖర్చు పెట్టి దగ్గరుండి ఆనంద్ సాయి సార్ పనులు చేపిస్తే సీఎం సార్ ఆనందపడ్డాడు, గాని ఆనవడ్డాక తెలిసింది అసలు పంతనం. గుడాకిట్లా నీళ్లు, చెత్తూర్చుడు, పిల్లర్లు సిమ్మటిచ్చుడు, బండలనను ఊట. కొత్త గుడి ఓపెన్ అయిన ఫస్ట్ వానకే కొండ మీద ఆగమాగం, కొండ కింద ఆగమాగం. పనిలకు ఇంతలా పర్వన సినిమాకు సెట్టింగ్ లేస్తోళ్లతో గుడి కట్టించుడేందని భక్తులంతా మనసో దిక్కరుసుకున్నారు. అయినా పెద్ద సార్కు నీ మీదే అంత నమ్మికుంది, ఏం చేస్తావో ఎట్లా చేస్తావో గాని జర కొండగట్టు కాడట్లా కాకుండా చూడే సాయన్న. పని పాట ఏముండదు, ఇంటి పక్కోడు ఏం చేస్తున్నాడు, ఎదురింటోడు ఎట్లున్నాడు, పొద్దంటగివే. ఇక సోషల్ మీడియాలో పుకార్లు ఉట్టించుడు, ఎచ్చి పచ్చి రాసుడు, ఉదర కమాయి చేసుడు, నా ఫేస్బుక్, నా ట్విట్టర్లు నా ఇష్టం అని అవతలల మీద ఏదేదో రాసి చక్కర్లు కొట్టిస్తారు పుణ్యాత్ములు. గాసోంటోళ్ల గురించే గీ మేడం అరుసుకున్నది. సోషల్ మీడియాలో సోడి కమెంట్లు పెట్టేటోళ్ల మీద మస్తు గరమైంది గవర్నర్ మేడం. నీన కరుపుని సొల్లి నా నెరుపు మారి వైందుకుంటే అగనట నల్లగుందని కొందరు వచ్చినాని రాతలు రాస్తే అసంటోళ్లను అగ్గి లెక్క వణికిస్తాని వార్నింగ్ ఇచ్చింది. మద్రాస్ లో ఓ ఇస్కూల్లో మీటింగ్ కు పోయి ఆడపిల్లలకు మంచి మంచి సలహాలు ఇచ్చినాక సోషల్ మీడియా గాలి గన్నేయాలని అరుచుకుంది. ఇట్లా పేరు పోయిన డాక్టర్ తెలంగాణ పాండిచ్చేరిలకు గవర్నర్ అసొంటి మేడం గురించే రంగు పేరుతోటి మాట్లాడుతున్నంటే ఎట్లా తయారైండ్రో చూడురిగా. చేతుల ఫోన్లు, దిమాక్ల పురుగు, ముచ్చట్లతోటి పొద్దెళ్ల దీశుడు. మేడాన్ని ఎచ్చిరికం చేసేటోళ్ళు ఎంత అందగాల్లో, వాళ్ళ లీడర్లు ఎంత అందగాల్లో. మరి ఏదన్నుంటే పంటన మీద మాట్లాడాలే రాయాలే, అంతేగాని ఆమె నలుపుంది, ఈమె తెలుపుంది, ఈయన బక్కగుండు, ఆయన దొడ్డుగుండు, పొట్టిగుండు, పొడుగుండు, గివ్వేం దిక్కుమాలిన మాటలు రా నాయన. హైదరాబాద్ లా కార్ల రేసు మస్త్ అనిపించిందబ్బా. రాకెట్ స్పీడ్ తోని ఏమన్నా ఉరికినాయా? చూస్తానికి హీరోలు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, సెలబ్రిటీలు మస్తు మంది వచ్చిండ్రు. మన దేశంలో గసువంటి పోటీలు పెట్టుడు గిదే మొదలు. మరి దునియా మొత్తం హైదరాబాద్ పేరు మారుమోగినట్టే సేమ్ ఇట్లనే బెంగళూరులో విమానాల షో నడుస్తుంది. చూద్దాం మరి ఏమైతుందో.
తల్లి పక్షి వెనకాల పిల్ల పక్షులు పోయినట్టే ఉంది కదా. ఇక ఇటు చూడరి. బెంగళూరులో ఎయిర్ షో ఓపెనింగ్ చేసి మొగుల్ మీద ఎట్లా ఆడుతున్నాయో ఇంట్రెస్టింగ్ గా చూసిండ్రు మోడీ సారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఎయిర్ షో. ఇవన్నీ కూడా ఆత్మ నిర్భర్ భారత్ కింద మన దేశంలో తయారు చేసిన యుద్ధ విమానాలు హెలికాప్టర్లు. ఏరో ఇండియా కేవల్ ఏక్ షో నహీ హై, యే ఇండియా కీ స్ట్రెంగ్త్ భీ హై. అట్లనే 98 దేశాలకు వెళ్లి విమానాలు రప్పిస్తే ఎట్లా సర్కస్ చేస్తున్నాయో చూడుర్రి. గాలి మోటార్లు గోనుడు అమ్ముడు మీద 75,000 కోట్ల బిజినెస్ నడుస్తుందట ఈ 5 రోజుల్లో. ఇప్పటికైతే అంత పెద్ద పెద్ద వాళ్ళే పోతుండ్రు. బేస్తారం శుక్రారం పబ్లిక్ గా భాగ్యం. బెంగళూరుకి పోయి చూడలేం కాబట్టి మల్లోపారి టీవీలోనే చూడుర్రి. కార్యం పొడవంగానే అక్కడి డెవలప్మెంట్ పనులు అరుసుకున్నాడు మోడీ సారు. అటెన్ గా కన్నడ హీరోలు కేజీఎఫ్ యష్ సారు, కాంతారా హీరో రిషబ్ శెట్టిలు ప్రధాని సార్ని కలిసిండ్రు. గుడికి పోయి గుండంలో మునిగి తడి బట్టలతోని దేవుని దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి ఇంకేమన్నా మొక్కులుంటే తీసుకొని ప్రసాదాల కౌంటర్ కాడ 2 లడ్డూలు తీసుకొని ఇంటోళ్ళందరూ ఓతాన గూకొని కొబ్బరి చిప్ప వలగొట్టుకొని నపరింత నమిలి ఇంటితో పడతారు. అయితే అందరూ పొద్దుగల గుడికి పోతే కొందరు మహాపటేలు పోతారు. మహాభక్తులు మరి. దొంగ భక్తుడు సంచి పట్టుకుంటూ ఇంకో దొంగ భక్తుడు దబ్బ దబ్బ నింపుతున్నాడు. సగానికంటే ఎక్కువే నిండింది సంచి. ఆగో అడుగులు బొడుగులు ఇంకేమన్నా మిగిలినాయా అని ఎనుకలాడుతుండు. అన్ని మూటగడతానికి చూస్తుండు. ఏహే ఇడిదేరా అని మూతవారు ఎత్తుకొని ఒక్కటే ఉరుకుడు. భువనగిరి రేణుకాయల్లమ్మ గుళ్ళకు అర్ధమ రాత్రి 2 దొంగలు దొరబడి హుండి మొత్తం ఊడ్చేసిర్రు. ఆగో సిల్లర్ తప్ప ఒక్క నోట్ లేదు. ఏ ఎల్లమ్మ చూస్తలేదనుకున్నారేమో గాని మీ దొంగ సీక్రెట్ కెమెరా ఉన్నది చూసుకోనట్టుర్రు. భయం భక్తి ఏం లేనట్టున్నాయి. చెప్పులేసుకునే పోయిర్రు లోపటికి. ఏం తక్కువ 40,000 మీదనే ఉంటాయట కానుకలు. పొద్దుగాల గుడవలు చూసేవారికి ఏమున్నది హుండీ ఖాళీ. కేసు పెడితే సీసీ కెమెరాల్లో చూసి దొంగలను దొరికించుకునే పనులు ఉన్నారు. ఇదే ఫస్ట్ కాదుల్లో. ఇంతకు మునుపు సుత దోషిర్రట. పొద్దాక భక్తులు లెక్కొచ్చి మొత్తం కనిపెట్టినట్టుర్రు. ఇక సీకట్లో వచ్చి సంచి నింపుకోపోయినట్టుర్రు. గేట్ కాడ తుపాకీ పట్టుకొని ఓ సెక్యూరిటీ. వచ్చేటోళ్ళు వస్తున్నారు, పోయేటోళ్ళు పోతున్నారు. చుట్టూ సీక్రెట్ కెమెరాలు. దొంగలు లోపలికొచ్చినట్టు ఏడ గింత జాడబడలే. లోపల పెద్ద అర్ర, దానికి తాటికాయ అంత పెద్ద తాళం. బందోబస్తు గోడలు. వేసిన తాళం వేసినట్టే ఉంది. గోడలకు ఏడ పొక్కలు కూడా లేవు. అయినా ఏడికెళ్ళొచ్చిండ్రు. ఎన్ని రోజుల సంధి అడ్డా పెట్టిండ్రు. కానీ చెయ్యాల్సిందంతా చేసిండ్రు. అదెట్లా అంటారా? ఇగొగిట్లా. అయ్యో, సక్కదనాల నోట్లను షెదల్ గోరికి పాడైంది. ఇంట్లో పాత సందుకల దాచిండ్రో ఏమో అనుకునేరు. భద్రంగా బ్యాంకు లాకర్ల పెట్టినయే. 10 నెలల కింద 2,15,000 పెట్టి ఇప్పుడు వచ్చి లాకర్ ధరిస్తే పోరక పోరక అయినాయి. హాగో లాకర్ల కాడ షెదల్ చూడుర్రి ఎట్లున్నదో. అమ్మో, లాకర్లకు సుత షెదల్ జొర్రిందా ఏందని కడమ కస్టమర్లు వచ్చి లొల్లి లొల్లి వేస్తుండ్రు. రాజస్థాన్ లున్నా గీ బ్యాంకుల షెదల్ పట్టిన నోట్లు వాపస్ తీసుకొని కొత్త నోట్లు ఇస్తామన్నారు బ్యాంకోళ్లు. ఇంట్లో పెడితే దొంగలు దోస్తారని బ్యాంకులో పెడితే ఈడ షెదల్ కొట్టే. ఎందుకైనా మంచిది. లాకర్లల్లా పైసలు బాండ్ పేపర్లు దాచటోళ్ళు. అప్పుడప్పుడు పోయి చూసిరారి. ఇక ఇవ్వలా ఇలాంటి తీన్మార్ వార్తలు ఉంటాం మరి.